हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर यूट्यूब चैनल स्टडी फ्री एग्जाम्स सो फ्रेंड्स మనం ఇక్కడ ఇండియన్ పాలిటీ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ లో మీరు గాని చూసుకుంటే సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ నుంచి ఒకటి గాని రెండు గాని క్వశ్చన్ లో లేకుండా ఏ క్వశ్చన్ పేపర్ కూడా ఉండదు అది మీరు APPSC ఎగ్జామ్స్ లో గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 ఏ ఎగ్జామ్ అయినా కానివ్వండి దీంతో పాటుగా మనకి వేరే గవర్నమెంట్ ఎగ్జామ్స్ లో కూడా ఎక్కడైతే ఇండియన్ పాలిటీ సిలబస్ లో ఉందో ఖచ్చితంగా ఈ సోర్సెస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ నుంచి మనకి క్వశ్చన్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్ సో కాబట్టి ఈ టాపిక్ ని బేస్ చేసుకొని లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ లో ఎగ్జామ్స్ లో అడిగిన క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో చూస్తాం అన్నమాట సో ఫస్ట్ క్వశ్చన్ గా మనం ఇక్కడ చూసుకుంటే ఈ జ్యుడిషియల్ రివ్యూ ద కాన్సెప్ట్ ఆఫ్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ న్యాయ సమీక్ష అనే భావన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నది ఏ దేశ రాజ్యాంగం నుండి స్వీకరించారు ఆప్షన్స్ వచ్చేసరికి ऑप्शन ए यूके ऑप्शन बी यूएसए ऑप्शन सी यूएसएसआर ऑप्शन डी ऑस्ट्रेलिया आंसर फ्रेंड्स ऑप्शन बी यूएसए सो मन की जुडिशियल रिव्यू अनेदी भारत देश राज्यांगंलो यूनाइटेड स्टेट्स नुंची मन तीसुकुन्नाम अन्नमाट जुडिशियल रिव्यू अंटे एंटंटे एदैते मनकी लेजिस्लेटिव एग्जिक्यूटिव एडमिनिस्ट्रेटिव मन गवर्नमेंट लो उन्नायो अन्नी कूडा एवैते चट्टालु चेस्तुन्नायो लेकपोते आ पनुलु विधुलु एवैते निर्वर्तिस्तुन्नायो అవన్నీ కూడా రాజ్యాంగ అనుసారంగా ఉన్నాయా లేవా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా విరుద్ధంగా ఉంటే వాటికి అగైనెస్ట్ గా ఉంటే వాటిని నల్ అండ్ వైడ్ గా డిక్లేర్ చేసే పవర్ ఏదైతే ఉందో దాన్ని మనం ఇక్కడ జ్యుడిషియల్ రివ్యూ గా చెప్పుకుంటాం ఫ్రెండ్స్ సో ఆ జ్యుడిషియల్ రివ్యూ అనేది మనకి USA కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అన్నమాట సో USA కాన్స్టిట్యూషన్ నుంచి మనకి జ్యుడిషియల్ రివ్యూవే కాకుండా ఫండమెంటల్ రైట్స్ తీసుకున్నాం దీంతో పాటుగా ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అలాగే సుప్రీం కోర్ట్ హైకోర్ట్ జడ్జెస్ యొక్క రిమూవల్ ప్రొసీజర్ ని అలాగే వైస్ ప్రెసిడెంట్ యొక్క పోస్ట్ ఇవన్నీ కూడా మనం ఇక్కడ USA కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 2 ఇన్ ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ which one is supreme భారతీయ రాజకీయ వ్యవస్థలో ఏది అత్యున్నతమైనది సో ఆప్షన్స్ వచ్చేసరికి ద సుప్రీం కోర్ట్ ద కాన్స్టిట్యూషన్ ద పార్లమెంట్ రిలీజియన్ ఆన్సర్ ఇస్ ద కాన్స్టిట్యూషన్ సో మనకి భారత రాజకీయ వ్యవస్థలో మనకి రాజ్యాంగం అనేది అత్యున్నతమైనది కాన్స్టిట్యూషన్ అనేది సుప్రీం ఎందుకు అంటే మన భారతీయ రాజకీయ వ్యవస్థ ఏదైతే ఉందో ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ మొత్తం కూడా మనకి దానికి ఉన్న సూత్రాలు దాని యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ స్ట్రక్చర్ మొత్తం కూడా ఎక్కడ మనకి ఉంది అంటే రాజ్యాంగంలో ఉంది సో రాజ్యాంగాన్ని అనుసరించే మనకి పొలిటికల్ సిస్టమ్ అనేది పనిచేసింది అనమాట సో కాబట్టి మనకి సుప్రీం ఏది అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రెండ్స్ ఓకే సో క్వశ్చన్ నెంబర్ 3 చూసుకుంటే The future of federal system of the Indian Constitution is inspired by the Constitution of. So సమైక్య వ్యవస్థ అనేది మనకి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు అనేది చూస్తే ఆప్షన్స్ వచ్చేసరికి కెనడా యునైటెడ్ కింగ్డమ్ USA ఐర్లాండ్ ఈ ఆప్షన్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఆప్షన్ A కెనడా కాన్స్టిట్యూషన్ అనేది ఇండియాని ఫెడరల్ నేచర్ గా మనకి చెప్పబడింది అన్నమాట అయితే ఈ కాన్సెప్ట్ అనేది మనకి ఇక్కడ ఈ ఫెడరల్ నేచర్ యొక్క కాన్సెప్ట్ గురించి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ ఆప్షన్స్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 గాని ఉంటే మనకి ఇక్కడ ఈ కెనడా గాని ఆప్షన్ లేకపోతే ఆన్సర్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1930 ఎందుకు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 లోనే మనకి ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ అనేది ఆల్రెడీ మనకి చెప్పబడింది అన్నమాట కెనడా నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఫెడరల్ సిస్టమ్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది చూసుకున్నాం కానీ ఇక్కడ ఆప్షన్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ లేదు కాబట్టి మనకి ఉన్న ఆప్షన్ వచ్చేసరికి కెనడా కాబట్టి ఫెడరల్ సిస్టమ్ అనేది కెనడా అయిందన్నమాట ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఉంటే మనకి ఆన్సర్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అయింది కెనడా ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ రెండు ఇస్తారా అంటే ఎవరు ఫ్రెండ్స్ అసలు ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు అలాంటి కన్ఫ్యూజన్ క్వశ్చన్ అవ్వదన్నమాట ఆన్సర్ అనేది రెండు అవుతుంది కాబట్టి సో రెండిట్లో ఏదో ఒకటే ఉంటుంది సో గుర్తుపెట్టుకోవాలన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 కూడా మనకి ఫెడరల్ ఫీచర్ ని అక్కడి నుంచి కూడా తీసుకోబడింది వీటితో పాటుగా కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకుంది ఏంటంటే ఇది ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్ అనేది తీసుకున్నాం అలాగే రెసిడ్యూరీ పవర్స్ అనేవి మనకి సెంటర్ దగ్గర ఉండే విధంగా ఓకే అలాగే స్టేట్ గవర్నెన్స్ ని అపాయింట్మెంట్ చేసేది సెంటర్ అని చెప్పి అలాగే సుప్రీంకోర్టు యొక్క అడ్వైజరీ జ్యూరిడిక్షన్ అనేది మనకి ఈ ఫీచర్స్ అన్ని కూడా మనకి కెనడా కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ 4 The concept of the directive principles of state policy in the Indian Constitution has been adopted from the Constitution of భారత రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనే భావన ఏ రాజ్యాంగం నుండి స్వీకరించబడింది ఆప్షన్స్ వచ్చేసరికి చూడండి ఫ్రాన్స్ ఐర్లాండ్ జపాన్ USSR ఆన్సర్ వచ్చేసరికి B ఐర్లాండ్ అనేది మనకి ఆన్సర్ అన్నమాట. సో ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కాబట్టి ఇది ఏ రాజ్యాంగం నుంచి మనకి తీసుకోబడింది, ఏ దేశం నుంచి తీసుకోబడింది అంటే మనకి వచ్చేసరికి ఐర్లాండ్. సో మనకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్ అనేవి మనకి రాజ్యాంగంలో ఎక్కడ ఉంటాయంటే పార్ట్ 4లో ఆర్టికల్ 36 నుంచి 51 మధ్యలో మనకి రాజ్యాంగంలో ఉంటాయి అన్నమాట. సో ఐర్లాండ్ నుంచి ఈ డిపిఎస్పిఏ కాకుండా మనకి ఇక్కడ రాజ్యసభలో ఏవైతే ప్రెసిడెంట్ నామినేషన్ చేస్తారో 12 మెంబర్స్ని ఆ ఫ్యూచర్ని కూడా మనకి ఇక్కడ ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాం. అలాగే ప్రెసిడెంట్ని ఎలక్షన్ చేసే మెథడ్ ఏదైతే ఉందో, పద్ధతి ఏదైతే ఉందో అది కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకున్నాము. క్వశ్చన్ నెంబర్ 5, కాన్కరెంట్ లిస్ట్ ఇన్క్లూడెడ్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ గివెన్ బై. మన భారత రాజ్యాంగంలో ఏదైతే ఉమ్మడి జాబితా ఉందో అది ఏ దేశం నుంచి తీసుకొనబడింది? ఆప్షన్స్ వచ్చారు ఫ్రెండ్స్, ద సోవియట్ యూనియన్, ఆస్ట్రేలియా, ఇటలీ, కెనడా. ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా నుంచి మనం ఈ కాంటెంట్ లిస్ట్ అనేది తీసుకున్నాం. సో ఈ కాంటెంట్ లిస్ట్ అనేది మనకి చూసుకుంటే ఫ్రెండ్స్ షెడ్యూల్ 7లో ఉంటుంది అనమాట. యూనియన్ లిస్టు, కాంటెంట్ లిస్టు, స్టేట్ లిస్టు. సో ఈ యూనియన్ లిస్ట్లో మనకి ఏ యూనియన్ లిస్ట్లో ఉన్న అంశాలన్నీ కూడా సెంటర్ అనేది చట్టాలు చేసి స్టేట్ లిస్ట్లో ఉన్నట్లు స్టేట్ చేసింది. ఈ కాంటెంట్ లిస్ట్లో ఎవరైనా చేయొచ్చు అనమాట, యూనియన్ చేయొచ్చు, రాష్ట్రాలు కూడా చేసుకోవచ్చు చట్టాలు అనేది. సో ఇవన్నీ కూడా మనకి షెడ్యూల్ 7లో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ద 2 హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ బారోడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ? పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకొనబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, అమెరికా, ఇజ్రాయెల్. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా నుంచి మనం ఈ జాయింట్ సిట్టింగ్ కూడా తీసుకున్నాం అనమాట. ఆస్ట్రేలియా నుంచి మనం కాన్కరెంట్ లిస్టు, అలాగే ఈ జాయింట్ సిట్టింగ్, దీంతో పాటుగా ఫ్రీడమ్ ఆఫ్ ట్రేడ్, కామర్స్ అండ్ ఇంటర్ కోర్స్ అనే అంశాన్ని కూడా మనం అక్కడి నుంచే, ఆస్ట్రేలియా నుంచే తీసుకున్నాం అనమాట. అలాగే ఆర్టికల్ 108 ఏదైతే ఉందో ఈ జాయింట్ సిట్టింగ్ మనకి ఏదైతే బోత్ హౌసెస్ పార్లమెంట్లో లోక్సభ రాజ్యసభ మనకి జాయింట్ సిట్టింగ్ అనేది ఏ ఆర్టికల్ చెప్పిద్ది అంటే ఆర్టికల్ 108. సో ఈ ఆర్టికల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్, చాలా సార్లు మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్ నెంబర్ 7. క్వశ్చన్ నెంబర్ 7 ఏం చెప్తున్నారంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఫండమెంటల్ డ్యూటీస్ హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్. సో మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ని ఏ దేశం నుంచి తీసుకోబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, రష్యన్, దీన్నే మనం సోవియట్ యూనియన్గా అంతకుముందు చెప్పుకునేవాళ్ళం. ఆప్షన్ డి వచ్చేసరికి ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆప్షన్ సి రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఇక్కడ తీసుకున్నాం అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఫండమెంటల్ డ్యూటీస్ మనకి ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు. దీన్ని రష్యన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఇన్స్పైర్ అయ్యి మనకి 42nd Amendment Act 1976 ద్వారా మనకి ఈ ఫండమెంటల్ డ్యూటీస్ అనే కాన్సెప్ట్ని మన భారత రాజ్యాంగంలో చేర్చబడింది అనమాట. ఓకే, సో 42nd Amendment Act అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ ఫండమెంటల్ డ్యూటీస్ని సిఫార్సు చేసిన, రికమెండ్ చేసిన కమిటీ ఏది అంటే స్వర్ణ సింగ్ కమిటీ. ఈ కమిటీ పేరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చాలా సార్లు మీకు ఎగ్జామ్స్లో వచ్చిందనమాట ఈ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఫ్రెండ్స్ రూల్ ఆఫ్ లా ఇన్ ఇండియా హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ విచ్ కాన్స్టిట్యూషన్? రూల్ ఆఫ్ లా అనేది భారత రాజ్యాంగంలో ఏ దేశం నుంచి తీసుకోబడింది? ఆప్షన్స్ వచ్చేసరికి యూకే, ఆప్షన్ బి యుఎస్ఏ, ఆప్షన్ సి యుఎస్ఎస్ఆర్, ఆప్షన్ డి ఆస్ట్రేలియా. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆప్షన్ ఏ యూకే. సో మనకి యునైటెడ్ కింగ్డమ్ నుంచి, అంటే మనకి ఇక్కడ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నవి ఏంటి అంటే రూల్ ఆఫ్ లాతో పాటుగా పార్లమెంటరీ గవర్నమెంట్, లెజిస్లేటివ్ ప్రొసీజర్, సింగిల్ సిటిజన్షిప్, అలాగే క్యాబినెట్ సిస్టమ్, ప్రిరాగేటివ్ రిట్స్, రిట్ జ్యూరిడిక్షన్ ఏదైతే ఉందో మనకి హైకోర్ట్స్కి, సుప్రీంకోర్ట్స్కి, దాన్ని కూడా మనం ఇక్కడ బ్రిటిష్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అలాగే పార్లమెంటరీ ప్రివిలేజెస్, అలాగే బైకామరలిజం, ఇవన్నీ కూడా మనము ఎక్కడి నుంచి తీసుకున్నాము అంటే యూకే అంటే బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాను. సో క్వశ్చన్ నెంబర్ 9, ద ఐడియల్స్ ఆఫ్ లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫెటర్నిటీ ఇన్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ బీన్ అడాప్టెడ్ ఫ్రమ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్. స్వేచ్ఛ, సమానత్వం మరియు సౌభ్రతత్వం ఆదర్శాలు ఏ రాజ్యాంగం నుండి తీసుకొనబడినాయి? సో ఇవి మనకి ఆప్షన్స్ కానీ చూసుకుంటే ఫ్రాన్స్, ఐర్లాండ్, జపాన్, యుఎస్ఎస్ఆర్. సో మనకి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనేవి మనకి తెలుసు ఫ్రెండ్స్. ఇవి ఫ్రెంచ్ రెవల్యూషన్ టైంలో మనకి ఇక్కడ ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనేవి మనకి వచ్చినాయి అనమాట ప్రపంచం మొత్తం మీద. సో కాబట్టి ఈ ఐడియాస్ని మనం ఇక్కడ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సో ఫ్రాన్స్ నుంచి మనకి ఈ లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అనేది మనం చూసుకుంటే రాజ్యాంగంలో ప్రియాంబల్లో ఉంటాయి, ప్రవేశికలో ఉంటాయి. సో ఆ ప్రియాంబల్లోనే ఇంకొక పదం రిపబ్లిక్ అనే పదాన్ని కూడా మనం ఇక్కడ ఫ్రాన్స్ నుంచి తీసుకున్నాం. సో ఫ్రాన్స్ నుంచి లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ, రిపబ్లిక్ అనేవి మనం ఫ్రాన్స్ నుంచి తీసుకున్న ఐడియాస్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 10 చూసుకుంటే ఫ్రెండ్స్, బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ విచ్ కంట్రీ ఆర్ ద ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్డ్? ఏ దేశ రాజ్యాంగం ప్రకారం భారత రాజ్యాంగంలో ఎమర్జెన్సీ నిబంధనల ప్రభావితం చేశాయి? అంటే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి ఏ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం? ఆప్షన్స్ వచ్చేసరికి ఆప్షన్ ఏ ఫ్రాన్స్, బి ఐర్లాండ్, సి జర్మనీ, డి కెనడా. ఆన్సర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఆప్షన్ సి జర్మనీ. జర్మనీలో మనం ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ తీసుకున్నాం అనమాట. సో జర్మనీ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఎవరు? హిట్లర్. సో ఈ హిట్లర్ అనే వాళ్ళని చూడంగానే మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి గుర్తొస్తాయి అనమాట. సో కాబట్టి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అనేవి మనం జర్మనీ నుంచి తీసుకున్నాం. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మన రాజ్యాంగంలో పార్ట్ 18లో ఉంటాయి అనమాట. ఓకే, సో పార్ట్ 18లో మనకి ఎవరు ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ విధిస్తారు అంటే ప్రెసిడెంట్ అనేవాడు విధిస్తాడు. మనకి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మొత్తం కూడా 3 రకాలుగా ఉంటాయి. ఒకటి నేషనల్ ఎమర్జెన్సీ, దీనికి ఆర్టికల్ వచ్చేసరికి ఆర్టికల్ 352, స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ లో చూసుకోవాల్సిన డేటా ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్ ద్వారా. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అండ్ ఈజ్ ఇన్ ఇండియా హ్యాస్ బీన్ టేకెన్ ఫ్రమ్. సో రూల్ ఆఫ్ లా అనేది మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా, ఈ రూల్ ఆఫ్ లా, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేవి మనకి ఆర్టికల్ 14 ఫండమెంటల్ రైట్స్ లో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఏ రాజ్యాంగం నుంచి ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా అనేది మనం తీసుకున్నాం అనేది ఆప్షన్ చూస్తే ఫ్రెండ్స్ అమెరికన్ కాన్స్టిట్యూషన్, బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, జపనీస్ కాన్స్టిట్యూషన్, ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. ఆన్సర్ వచ్చేసరికి జపనీస్ కాన్స్టిట్యూషన్ అనేది కరెక్ట్ ఆన్సర్. సో మనకి రూల్ ఆఫ్ లా వచ్చేసరికి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా వచ్చేసరికి జపనీస్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే ఫ్రెండ్స్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఇస్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ విత్ ఇట్స్ సోర్స్? సో ఇక్కడ మనకి ఆప్షన్ చూడండి, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ USA నుంచి, కాన్సెప్ట్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా బ్రిటిష్, ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా జపాన్, ఆప్షన్ డి జాయింట్ సిట్టింగ్ న్యూజిలాండ్. సో ఇక్కడ మనకి రాంగ్ ఆన్సర్ ఏదో చెప్పాలన్నమాట. సో రాంగ్ ఆన్సర్ వచ్చేసరికి జాయింట్ సిట్టింగ్ అనేది మనం ఆస్ట్రేలియా నుంచి తీసుకున్నాం, న్యూజిలాండ్ నుంచి కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ డి అయితే ఫ్రెండ్స్. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్ ఉంటే ఫ్రెండ్స్ కామెంట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.